న్యాయ కోవిదుడు, రాజ్యాంగ నిర్మాత అని గారిన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ అని పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో అందరూ ముందుకు సాగాలని ఆయన కోరారు. నగర పరిధి 27వ డివిజన్ ఎల్వీఆర్ నగర్ లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి మీసాల ప్రకాష్, సీనియర్ నాయకులు లింగమూర్తి నాయకులు, ఎర్ర కమల నాగరాజు, రేణుక విజయలక్ష్మి, శారద తదితరులు పాల్గొన్నారు. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా చేరి ఇవాళ ఎన్నో సంస్కరణలు చేపట్టిన ఘనత వారి దక్కుతుంది. ఇవాళ వారు విద్యాభ్యాసం అసలు ఇక్కడ ఇండియాలో కాదు, ఇతర దేశాల్లో కూడా వారు చదివినంత పవర్ కూడా ఎవరు చదవలేదు. గొప్ప మానవులు, గొప్ప ఆర్థికవేత్త. ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తీసుకుపోవాలి. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు న్యాయశాఖ మంత్రిగా చేసినప్పుడు మన భారత రాజ్యాంగాన్ని రచించి ఎన్నో సంస్కరణలు చేపట్టిన ఘనత వారి దక్కుతుంది. హరిజన, గిరిజన, బడుగు బలైన వారి కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఇవాళ ఓటర్ ఓటు అనే దాన్ని మీరు ఓటుతో రాజులు కావాలన్నా, బానిసలు కావాలన్నా అని నిర్ణయించుకోండి అని చెప్పి మీకే మనకే చెప్పడం జరిగింది ఇలా అంబేద్కర్ గారు. ఇలా ఓటుతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతి ఎవరైతే ఉన్నారో వారు అనేక పార్టీలు మారి చేస్తే రేపు పొద్దున విలువలు ఉండేవి, నైతిక విలువలు ఉండేవి, వాల్యూలు ఉండేవి అనే గొప్ప చెప్పిన చట్టాలు తెచ్చిన ఘనత అంబేద్కర్ గారు. ఎలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గౌరవనీయులు భారత రాజ్యాంగాన్ని రచించి, భారత రాజ్యాంగాన్ని ఈ యొక్క భారతదేశానికి రాసి ఇయాడి వరకు కూడా ఆయన రాసిన భారతదేశ చట్ట ప్రకారంగానే ఈ భారతదేశం నడుచుకుంటుంది. ఈ భారతదేశంలో కొంతమంది కొన్ని రాజకీయ పార్టీలు ఈ ఆయన రాసిన అటువంటి చట్టాన్ని మార్పిడి చేయాలి పార్లమెంట్లో అని గతంలో వినొచ్చింది. అది జరగకుండా ఈ ప్రజలు, ఈ ప్రజా సంఘాలు, ఈ ప్రజానాయకులు ఆ అట్టి యొక్క దుష్టమైన వాళ్ళ ఆలోచనను తిప్పికొట్టాలని సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. ఇవాళ ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు ఆయన పెట్టిన రిజర్వేషన్ ప్రకారంగానే బడుగు బలహీనత ఎస్సీ ఎస్టీలకు ఆయన పెట్టిన రిజర్వేషన్ ప్రకారంగానే ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు వచ్చి వాళ్ళు ఇలా రాజ్యాన్ని పరిపాలించే అవకాశం బాబా అంబేద్కర్ సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు అవకాశం.